తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో కరోనాతో హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న వారి కోసం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పితాని బాలకృష్ణ మూడు ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేసి వాటిని ముమ్మిడివరం జనసేన నాయకులు గోదాశి పుండరిష్క అందజేశారు. అదే విధంగా నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున దాతల సహాయంతో 15 సిలిండర్లను కరోనా బాధితులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కరోనా చికిత్స పొందుతున్న రాజపాలెం గ్రామానికి చెందిన పితాని మారుతి కుమారునికి పితాని బాలకృష్ణ చేతుల మీదుగా ఆక్సిజన్ సిలిండర్ ను అందజేశారు. ఆక్సిజన్ సిలిండర్ అవసరమన్న వారు ఆయనను సంప్రదించవచ్చని అన్నారు. ప్రభుత్వం ఎంతో చేశామని చెప్పుకోవడం తప్ప కనీసం ఆక్సిజన్ అందించే పరిస్థితుల్లో కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్లు తెరిచి ప్రజల ఇంటి వద్దే వ్యాక్సిన్ వేయించే విధంగా కృషి చేయాలన్నారు. ముమ్మిడివారం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ ఒక కోవిడ్ ఆసుపత్రి కూడా ఏర్పాటు చేయలేకపోవడం బాధాకరమన్నారు. కరోనా కష్టకాలంలో పనులు లేక ఇంటి వద్దనే ఉన్న ప్రజలకు ప్రభుత్వం కరోనా విపత్తుల క్రింద ఆర్థిక సహాయం నిత్యావసర వస్తువులు అందించాలని డిమాండ్ చేశారు. మరి కోవిడ్ బారిన పడిన రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటి. మరి అలాగే ముమ్మిడివారం నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఈ ముమ్మిడివారం నియోజకవర్గంలో కనీసం ఈ నియోజకవర్గం మొత్తం మీద ఒక కోవిడ్ సెంటర్ కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రభుత్వం మరి ఇంతవరకు కూడా వ్యాక్సినేషన్ అనేది చేయించకపోవడం ఒక ఎత్తు అయితే మరి అంత చేసాం ఇంత చేసాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇక్కడ ప్రజలకి ప్రాణాలు కాపాడే పరిస్థితి కానీ కనీసం మినిమం ఆక్సిజన్ కూడా అందించే పరిస్థితి దుస్థితిలో మరి వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే మరి చాలా దారుణం. మరి మేము ఆ పథకాలు ఇచ్చాం, మరి ఈ పథకాలు ఇచ్చాం, అమ్మ ఒడి ఇచ్చాం, అవి ఇచ్చాం, ఇవి ఇచ్చాం అనేదానికంటే ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ అనేది ప్రతి ఇంటికి కూడా ఏ నంబర్ల ద్వారా కానివ్వండి, స్టాఫ్ నర్సుల ద్వారా కానివ్వండి, ప్రైవేటు హాస్పిటల్ స్టాఫ్ ద్వారా కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి పంపించి మరి ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ అనేది చేయించడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎన్ని చేసినా కూడా మనిషి ప్రాణం కాపాడడం అనేది చాలా ముఖ్యం. ఆ ప్రాణం ఉంటేనే కదా ఎన్ని సంపాదించుకున్నా ఎన్ని చేసినా ఏది చేసినా కూడా ఆ ప్రాణం లేనప్పుడు మనం ఎంత చేసినా కూడా ఉపయోగం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పటికైనా కళ్ళు తెరిచి అధిక సంఖ్యలో వ్యాక్సినేషన్ కొని ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ అందించేలాగా మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. అలాగే ప్రశ్నించే వాళ్ళని ప్రతి ఒక్కళ్ళ మీద కూడా కేసులు కట్టి వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. మరి అలాంటి పరిస్థితులు మరి మారాలి. ఖచ్చితంగా ఏ ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం చేయినా మరి దుర్మార్గమైన మరి పరిపాలన వీళ్ళు చేస్తూ ఉంది. మరి వీళ్ళ సాక్షాత్తు వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్న మాటలకి మరి సిబిసిఐడి కేసులు వీళ్ళు ఎందుకు నమోదు చేయలేదు, ఇవాళ ఎవరో మాట్లాడారని చెప్పేసి కేసులు పెట్టి బాధ పెట్టేదానికంటే మరి మీ మీ మరి మీ మన కేబినెట్ మంత్రులుగా ఉన్న చాలామంది కొడాల నాని గారు లాంటి వాళ్ళు చాలామంది దుర్భాషలాడి మరి చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ భాష మార్చుకోవాల్సిన అవసరం అంటుంది. మరి ఎదటి వాళ్ళకి ఏదైతే వర్తిస్తుందో మరి మీకు కూడా అదే వర్తిస్తుంది కనుక అలాంటి చర్యలు మానుకోవాలి. అలాగే ముఖ్యంగా మా నియోజకవర్గానికి వచ్చేసరికి మరి ఎంతవరకు కూడా ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కనీసం ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఒక్క కోవిడ్ సెంటర్ కూడా పెట్టకుండా ఎక్కడ ప్రభుత్వంతో మాట్లాడి కానీ ఇక్కడ కలెక్టర్ గారితో మాట్లాడి కనీసం 4 మండలాల్లోని చాలా ప్రైవేట్ కాలేజెస్ చాలా ఇవి ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి, స్కూల్స్ అన్ని సెలవులు ఇచ్చేస్తున్నారు. మరి అలాంటి కాలేజీల్లో మరి కోవిడ్ సెంటర్లుగా ఏర్పాటు చేసి అక్కడ కనీసం మినిమం ఆక్సిజన్ మరి ప్రతి ఒక్కరికి అందించాలి. మరి ఇలా జనసేన పార్టీ తరఫున మరి మేము ముమ్మిడివారం నియోజకవర్గంలో దగ్గర దగ్గరగా ఒక 15 సిలిండర్లు 47 లీటర్లు సిలిండర్లు 15 సిలిండర్లు మరి వేళ జనసేన పార్టీ తరఫున మా కార్యకర్తలు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. నా వంతుగా మరి నేను 47 లీటర్లు సిలిండర్లు 3 సిలిండర్లు మరి ఇవ్వడం జరుగుతుంది. మరి గతం నుంచి జరుగుతూ ఉంది, ఇక్కడ నుంచి కూడా మరి ఇంకో సిలిండర్లు మరి ఇక్కడ చూపిస్తూ ఉన్నాం. మరి అవసరమైన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ గోదాసు పుండరీష్ గారు స్కూల్ దగ్గర పెట్టాము, ఇవన్నీ కూడా వారిని మీరు సంప్రదించి అవసరమైన వాళ్ళందరూ కూడా మాకు శక్తికి మించి మేము మరి జనసేన పార్టీ తరఫున మరి మేమందరం కూడా మరి ఆక్సిజన్ సప్లై చేయాలని అనుకున్నాం. ఖచ్చితంగా మరి సప్లై చేస్తాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మరింతగా మరి సేవలు మరి అందించడానికి మరి సిద్ధంగా ఉన్నాం. మరి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఆశయం కూడా మరి ఎంత సంపాదించాము, ఎంత దాచుకున్నాము, ఎంత దోసుకున్నాము అనే దానికంటే కూడా కానీ ఇవాళ మనం సంపాదించిన దాంట్లో కనీసం మినిమం మరి కనీసం సర్వీస్ చేయవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఖచ్చితంగా మా అధ్యక్షులు గారిని మేము ఆదర్శంగా తీసుకుని మరి ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించడం జరిగింది.
మరి రోజు నుంచి కూడా గతం నుంచి చేస్తా ఉన్నారు ఈ రోజు నుంచి కూడా మరింత మెరుగ్గా మరి మేము ఇచ్చేలాగన మరి ఆక్సిజన్ సప్లై చేసేలాగా మరి మేము మా పార్టీ తరపున చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి